నీ జన్మకు కారణమేంటో నీవు తెలుసుకున్నావా? నువ్వు గ్రహించావా? గ్రహించిన వాడే ధన్యుడని తెలుసుకుంటే యేసు జన్మ ద్వారా సంక్రమించిన దీవెనలు నీవు పొందగలిగితే నన్ను ధన్యుడవే. అవి పొందలేకపోతే
చేసిన తప్పు క్షమించమని ఆయన చెప్పాడు. గౌరవ ఇతను కూడా
విశ్వశుభమైన క్రీస్తుతో సమాధానపడాలని, ఆ సమాధానం యొక్క నీతో జీవించాలని, అతని యొక్క సమాధానాన్ని మన జీవితం అనుభవించాలని వచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభు వారిని మీ గృహంలో చేర్చుకుంటున్నారా? మీ హృదయంలో చేర్చుకుంటున్నారా? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని చెప్పగలిగినటువంటి స్థితి మనం కలిగి ఉంటున్నాము. ఒకవేళ లేకపోతే ఇదే సమాధాన ఉత్సవం. ఈ ఉత్సవంలో సంతోషంలో ఆనందంలో పాల్గొనేటువంటి మనం సమాధానం క్రీస్తు ప్రభువు వారిని అంగీకరించి మనతో దేవుడి పేరు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు